హాస్య కథానాయకుడిగా నటుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు రాజేంద్ర ప్రసాద్. ఇటీవల కాలంలో ఆయన కథాబలమున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. అలా ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం సేనాపతి తమిళంలో ఘన విజయం సాధించిన 8 తొట్టకల్ రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. తమిళంలో ఘన విజయం సాధించిన 8 తొట్టకల్ రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. మరి సేనాపతి కథ ఏంటి, అతను ఏం చేశాడు, పవన్ సాధినేని ఎలా తెరకెక్కించారో చూద్దాం. చేయని నేరానికి బాల్యంలో 8 జువైనల్ హోమ్లో ఉన్న కృష్ణ కష్టపడి చదివి ఎస్ఐ అవుతాడు. ఎవరికి అన్యాయం జరగకూడదనే అతని ఆశయం, ఐపీఎస్ కావాలన్నది అతడి లక్ష్యం. అయితే ఓ క్రిమినల్ను పట్టుకునే క్రమంలో అతడి సర్వీస్ రివాల్వర్ పోతుంది. మరి అది ఎవరికి దొరికింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, హైదరాబాద్ సిటీలో ఓ బ్యాంక్ దోపిడికి వరుస హత్యలకు ఆ గన్ ఎలా సాక్ష్యంగా నిలిచింది, గన్ మళ్ళీ తన చేతికి రావడం కోసం కృష్ణ ఎటువంటి ప్రయత్నాలు చేశాడు, బ్యాంక్ దోపిడీ చేసిన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి అంటే రాజేంద్ర ప్రసాద్ కథ ఏంటి, ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతుంటాయి, అయితే ఆ భాష ప్రాంతానికి దగ్గరగా ఎలాంటి మార్పులతో తెరకెక్కించాలన్నా దానిపై ఆ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది, లేకపోతే డబ్బింగ్ మూవీ చూసామన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. అలా తమిళంలో విడుదలైన మంచి టాక్ తెచ్చుకున్న 8 తొట్టికల్ మూవీని సేనాపతి పేరుతో తెరకెక్కించడంలో దర్శకుడు పవన్ సాధినేని సఫలమయ్యారు. చేయని నేరానికి కృష్ణ జైలుకు వెళ్లడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు త్వరలోనే ప్రేక్షకుడు కథకు కనెక్ట్ అయ్యేలా చేశారు. కృష్ణ వ్యక్తిత్వం, తనలా మరొకరు ఇబ్బంది పడుతుందన్న ఆశయం తదితర సన్నివేశాలతో సినిమా చాలా సాఫీగా సాగిపోతుంది. మరోవైపు పోలీస్ వ్యవస్థలో అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న విషయాలను దర్శకుడు ప్రస్తావించాడు. కథానాయిక ఉన్న ఫక్ కమర్షియల్ డ్రామా వైపు వెళ్లకుండా లవ్ ట్రాక్, పాటల జోలికి వెళ్లకుండా కేవలం కథపైనే దృష్టి పెట్టిన విధానం బాగుంది. ఎప్పుడైతే కృష్ణ సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్నాడో అప్పుడు అసలు కథ మొదలవుతుంది. దాన్ని కనిపెట్టేందుకు కృష్ణ చేసే ప్రయత్నాలతో చకచక సన్నివేశాలు సాగిపోతాయి. గన్ను ఎలా మారుస్తారు, ఒకరి నుంచి ఒకరికి ఎలా మారుతాయి, గన్స్ను ఎలా మారుస్తారు, ఒకరి నుంచి మరొకరికి ఎలా మారుతాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. పైకి సాధారణంగా వ్యాపారులా కనిపించే వ్యక్తులు ఎలా క్రైమ్ వరల్డ్ను డీల్ చేస్తారన్నది చూపించారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆ గన్ చివరకు మూర్తి దగ్గరకు వస్తుంది. అదే గన్తో బెదిరించి మూర్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బ్యాంక్ దోపిడీ చేస్తాడు. ఈ క్రమంలో పొరపాటున గన్ పేలి 5 పాప చనిపోవడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక్కడి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఒకవైపు తన తుపాకీ కోసం స్పెషల్ ఆఫీసర్తో కలిసి కృష్ణ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం, మరోవైపు దోచుకున్న డబ్బు పోలీసులకు చిక్కకుండా మూర్తి అండ్ కో ప్రయత్నాలు ఉత్కట్టంగా సాగుతాయి. ఈ క్రమంలో మూర్తి తీసుకున్న ఒక్కో నిర్ణయం కృష్ణను మరింత చిక్కుల్లో పడేస్తుంది. అక్కడి నుంచి వెళ్లే ఒక్కో ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మూర్తి ఎదురుగానే కనిపిస్తున్న అతడే అసలు సూత్రధారి అని కృష్ణ ఎలా నిరూపించాడు, అసలు మూర్తి వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తదితర విషయాలన్నీ ఉత్కంఠంగా కనిపిస్తాయి.